బాహుబలితో ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు వరించింది. ఈ ఏడాది ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ఎస్ఎస్ రాజమౌళికి ఇస్తున్నట్లు అక్కినేని నాగార్జున సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఈ నెల 17న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును రాజమౌళికి ప్రదానం చేయనున్నారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు దేవానంద్, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, శ్యామ్ బెనగల్, కె బాలచందర్, శ్రీదేవి, వైజయంతిమాల, లతా మంగేష్కర్, అంజనీదేవి, షబానా అజ్మీ లాంటి దిగ్గజాలు అందుకున్నారు. 2006లో దేవానంద్తో అవార్డు ఇవ్వడాన్ని అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆ తర్వాత అక్కినేని కుటుంబం క్రమం తప్పకుండా ఈ అవార్డును ఇస్తూ వస్తోంది. దీన్ని కుటుంబ సభ్యులు శాశ్వతంగా దీన్ని నిర్వహించాలని కోరడం జరిగింది. ఆయన నాకు కూడా చెప్పడం జరిగింది. సో ఆయనకి నాగార్జున ఇస్ లైక్ ఏ కోనూర్ డైమండ్ ఫర్ హిస్ ఫాదర్ పేరెంట్స్. సో ఆయన ఫాదర్ మాట నిలుపుకోవడం కోసం ఎంతో చక్కగా ముందుకు దీన్ని నిర్వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ పోయినసారి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఈసారి మనందరూ తెలుగు జాతి గర్వించే విధంగా ఒక మహోదయం వంటి క్రియేట్ చేసినటువంటి రాజమౌళి ఒక జాతీయ స్థాయి కాకుండా వరల్డ్ స్థాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయి కూడా వరల్డ్ రష్యా కాదు అన్ని ఎన్నో దేశాలు, జపాన్, చైనా, అన్ని దేశాల్లో కూడా ఈ బాహుబలి సినిమాను క్రియేట్ చేసి అది ఎంతో ఖ్యాతి తీసుకుని వచ్చింది. భారత జాతికి గర్వించాల్సినటువంటి గొప్ప క్రియేటివ్ డైరెక్టర్, మేకర్ మన రాజమౌళి. సో ఆయనకి ఈసారి అవార్డు ఇవ్వాలని మేము నాగార్జున మేము డిసైడ్ చేయడం జరిగింది. ఏఎన్ఆర్ అవార్డు నాన్నగారి కళ, నాన్నగారి కోరిక, అలాగే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆయన కళ ఈ రెండు ఇలా ఒకే రోజు జరుగుతూ మా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. విఆర్ సో హ్యాపీ ఈసారి మన రాజమౌళి గారికి వెళ్తుందని. అండ్ రాజమౌళి గారితో ఇప్పటి నుంచే కాదు, నాకు ఎప్పటి నుంచో ఆయనతో పనిచేయాలని ఒక ఇష్టం బాగా. ఎప్పుడు కుదరలేదు, బట్ రాజన్న అనే సినిమాలో ఆయన నన్ను ఒక కొన్ని పోర్షన్స్ డైరెక్ట్ చేశారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన డైరెక్ట్ చేసిన పోర్షన్స్ ఆ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ మై కెరియర్. అండ్ ఆయన రాజమౌళి గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ వాళ్ళ ప్యాషన్ చూస్తే సినిమా బట్టి అండ్ వాట్ హీ హాస్ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఎక్సలెన్స్ ఇన్ సినిమా. అండ్ మన తెలుగు వాళ్ళందరూ గర్వపడే తగ్గ సినిమా బాహుబలి. అంటే తీద్దాం సినిమా అంటే సరిపోదు, కళ కంటం సరిపోదు, దాన్ని కళను నిజం చేయటం అనేది చాలా కష్టం. అండ్ రాజమౌళి గారు ఇక్కడెక్కడో డ్రీమ్ చేయలేదు, అక్కడెక్కడో కలగన్నారు. అండ్ ఎవరు ఊహించలేదు ఏంటి ఇదేంటి, ఇది ప్లాన్ ఏంటి, ఇదేంటి బాహుబలి ఏంటి, ఏమవుతుందని. అండ్ అందరికీ ఏం చేయాలా, చప్పట్లు కొట్టాలా, ఏం చేయాలా, ఎలా అనాలి తెలియక జస్ట్ బాహుబలి రావటానికి.